69వ కీర్తన 30వ వచనం 31వ వచనం 69వ కీర్తన 30 31. హల్లెలూయా. కీర్తనలతో దేవుని నామాన్ని స్తుతిస్తాను, కృతజ్ఞత స్తుతులతో నేను ఆయన్ను ఘనపరచు. రెండు విషయాలు దైవజనుడు దావీదు కోరుకున్నాడు. ఒకటి కీర్తనలు, రెండు కృతజ్ఞత స్తుతులు. కీర్తనలు ఎప్పుడు పాడతారు చెప్పండి? యాకోబు చెప్తున్నాడు, సంతోషంగా ఉన్నప్పుడు కీర్తనలు పాడతాం. తర్వాత కృతజ్ఞత స్తుతులు ఎప్పుడు చెప్తాం? మనం పాస్ అయినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, ఇల్లు కట్టుకున్నప్పుడు, ఇంకా పిల్లలకి అనేక ఆశీర్వాదాలు వచ్చినప్పుడు, హల్లెలూయా, మన రోగం పోయినప్పుడు, హల్లెలూయా, ఇలాంటివన్నిటికీ కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాం. దైవజనుడు దావీదు కృతజ్ఞతా స్తుతులు చెల్లించే పరిస్థితులు కావవి. ప్రైజ్ అలా. 69వ కీర్తన మొదటి వచనం, దావీదు గారి పరిస్థితి ఎట్లా ఉంది? అదే నిజంగా నీళ్ళలో జలములు అంటే ఏంటి? ఏం బాబు నీళ్ళు? జనాలు కాదు, జనములు కాదు, జలములు. అంటే నీళ్లు నన్ను ముంచుతున్నాయి. నిజంగా ఎప్పుడైనా ముంచినాయా దావీదుని? ఆమేన్. ఎప్పుడు ముంచలా, జలాలు ఎప్పుడు కూడా పడిపోలా. శ్రమలు, శోధనలు, ఇవి జలములకు సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఒకటి జలాలు, తర్వాత చాలు. రెండవది నిలకనీయనంటే ఆ మాటలు అర్థం తెలుసుకోవాలి. ఏం నువ్వే చెప్పు, అమ్మా చెప్పండి. నిలబడటానికి వీలు లేని దొంగ ఊపి. అంటే ఇప్పుడు నిలబడ్డాం అనుకో, ఇక కిందకి దిగిపోతూనే ఉంటాం. నిలబడటానికి అవకాశం ఉండదు, అది దొంగ ఊపి. కొన్నిసార్లు పాపమే దొంగ ఊపి. చిన్న దానిలో జారిపోయామనుకో, అది కిందకి దిగిపోతూనే ఉంటుంది. ఒక దాంట్లో జారితే రెండు, రెండు మూడు నాలుగు ఐదు కిందకి వెళుతూనే ఉంటుంది. కనుక ఈ ప్రకారముగా దైవజనుడు దావీదు అంటున్నాడు, నేను ఎక్కడున్నాను? జలాల్లో ఉన్నా, అవి నన్ను ముంచేస్తున్నాయి. నిలబడినటువంటిదేమో దొంగ ఊబి, కిందకి దిగిపోతూనే ఉన్నా. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. మూడు, ఒకటేమో జలములు, రెండు అగాధమైన దొంగ ఊబి, మూడు అగాధ జ. అక్కడ నోట్ చేసుకోవాలి, చూసారా? అర్థమవుతుంది. ఒకటి జలం, రెండు అగాధమైన దొంగ ఊబి, మూడు అగాధ జలం. హల్లెలూయా, హల్లెలూయా. వీటిలో నేను దిగబడుచున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక తర్వాత నాలుగవదేమో వరదలు. నాలుగవది ఏమిటి? ఒకటి జలము, రెండు దొంగ ఊబి, అగాధమైన దొంగ ఊబి, మూడు అగాధ జలం, నాలుగు వరదలు. ఇవన్నీ నన్ను ముంచేస్తున్నాయి. ఇవన్నీ శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, మన జీవితంలో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో వస్తాయి. హల్లెలూయా. వాటన్నిటిలో నుండి ప్రభువా నన్ను రక్షించమని కోరుతున్నాడు. ఇట్లాంటప్పుడు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాడా? అది నా టెక్స్ట్. ఆయన పరిస్థితి ఎట్లుంది? జలాలు ముంచేస్తున్నాయి, దొంగ ఊబి ముంచేస్తుంది, అగాధ జలములో దిగబడిపోయాడు, వరదలు ముంచివేస్తున్నాయి. ఏం బావ్, అర్థమవుతుందా? అది ఆయన పరిస్థితి. ఒక పక్క అప్పుల భారం, ఒక పక్క అనారోగ్యం, ఒక పక్క ఇరుగు పొరుగు వారితో శోధన, ఒక ప్రక్క నెమ్మది లేని స్థితి. ఇవే జలాలు, ఇవన్నీ కూడా ముంచేస్తున్నాయి నన్ను. అంతే కదా,
నిజంగా అగాధ ఊపిలు దిగబట్టల్లా. ఆమె, ఇవన్నీ శ్రమలు, నేను మునిగిపోతున్నాను, దేవా నన్ను రక్షించు. ఎన్ని రకాల శోధాలు, నాలుగు విధముల జలములు, దొంగ ఊపి, అగాధ జలములు, వరదలు. ఇక ఎట్లుంటాడు మనిషి చెప్పే ఒకసారి, నిలబడలేడు, భయంకరమైన స్థితి. అలాంటి పరిస్థితులు అంటాడు కీర్తనలతో నీ స్తుతిస్తానంటున్నాడు. అర్థమైందా? ఆయన పరిస్థితి ఎట్లుంది కీర్తన రాసేటప్పుడు? ఇలాంటి పరిస్థితుల్లో నేను కీర్తనలతో స్తుతిస్తా, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తా. ఇంకా ఉన్నాయి శ్రమలు. కింద చదువుతుంటే ఇప్పుడు వెంటనే జవాబు రాలేదు, వెంటనే జవాబు రాలా, వెంటనే జవాబు రాలా అన్నదానికి మూడో వచనం చదవండి. అది కొంచెం ఆగినా, కొంచెం ఆగినా, ఆయన ఒక్కొక్క మాట కొంచెం. మొర్ర పెడితే అలసిపోయాను. నువ్వు అక్కడ, నువ్వు మాత్రం కళ్ళు అక్కడే పెట్టాలి. అది స్తోత్రం, హల్లెలూయా. మొర్ర పెట్టుడు చేత అలసి ప్రార్థన చేసి చేసి చేసి, ప్రభువా, ఈ దొంగ ఊబిలో నుంచి, అగాధ జలముల్లోంచి, ప్రాణాపాయంలోంచి నన్ను విడిపించు, నన్ను విడిపించు, నన్ను విడిపించు ప్రభువా అని మొర్ర పెట్టి ఏమైపోయాను? అలసిపోయాను. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చూడండి, గొంతు ఎండిపోయింది. ఎందుకని? మొర్ర పెట్టుట చేత, కన్నులు కూడా క్షీణించిపోయినాయి. కన్నీళ్లు గార్చి. ఇది ఆయన పరిస్థితి. అంటే దాని అర్థం ఏమిటి? జవాబు రాలేదు. స్తోత్రం. మొర్ర పెట్టి జవాబు రాలేదు కానీ ఆయన అలసిపోయాడు. జవాబు రాలేదు కానీ గొంతు ఎండిపోయింది, కన్నులేమో క్షీణించినాయి. ఇది మనం నిజముగా ప్రియులారా ఆలోచన చేస్తే, ఎన్ని రకాల శోధన. యేసు రక్తం జయం. ఎవరికి? అభిషక్తుడైన దావీదుకు, దేవుని ఇష్టానుసారుడైన దావీదుకు. ఆయనకిష్టలుగా ఉన్నప్పుడు కూడా మనకి శోధనలు వస్తాయి, వరదలు వస్తాయి, దొంగ ఊపి వస్తుంది. స్తోత్రం. ఆయన మౌనంగా ఉన్నాడా? మొర్ర పెట్టి గొంతు ఎండిపోయింది. ఆయనేమో అలసిపోయాడు. ఈ రెండు మాటలు ఎంత మొర్ర పెట్టాడు ఏమో అర్థమైందా? అలసిపోయాడంట, గొంతేమో ఎండిపోయిందట. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనం అలసిపోయినా యేసయ్య నమ్మదగినవాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇలాంటి పరిస్థితులు ఆయన ఏమంటున్నాడు? కీర్తనలు పాడతానంటున్నాడు. హల్లెలూయా. కృతజ్ఞత. రెండోది, తన పాపము కూడా ఒప్పుకుంటున్నా అండి. పశ్చాత్తాప పడిన వాళ్ళు ఇంత కష్టంలో ఉండి తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఐదో వచనం, దేవా అది నా ఫూలిష్నెస్ అంతా నీకు తెలుసు. ఎవరు ఒప్పుకుంటారు? అంత శ్రమలో ఉండి కూడా తన పాపమును ఒప్పుకుంటున్నాడు. నా అపరాధములు నీకు మరుగైనవి కావు. 69వ కీర్తన 5వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఇది ఎంత గొప్ప విషయం అండి. ఆయనే శ్రమలో ఉండి మన శోధనలో, మన ఇరుకులలో, మన ఇబ్బందుల్లో, మన వ్యాధుల్లో, మన ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మన లోటు ఎరుగుట అవసరం. హల్లెలూయా. అయ్యా నా వ్యాధిని బట్టి అయ్యా ఇంత బాధ అవుతుందయ్యా, ప్రార్థన చేయండి అంటాం. కానీ అయ్యా ఈ వ్యాధి రావటానికి కారణం ఉంది, నేను దోషము చేశానని ఒప్పుకుంటామా? నో. ఈ కష్టం రావటానికి ఒక కారణం ఉంది, నేను పాపము చేశానని ఒప్పుకుంటామా? ఒప్పుకో. కష్టాలే, వ్యాధులే, బాధలే, ఇవే చెప్పుకుంటాం. దావీదు ఒప్పుకున్నాడు చూడండి, 38వ కీర్తన.
హల్లెలూయా. మూడో వచనం 38వ కీర్తన 3వ వచనం. చెప్పేస్తున్నాడు, ఈ రోగం రావటానికి నా పాపమే. మెడికల్ సైన్స్ డాక్టర్ ఏం చెప్తాడు, ఇదిలో విటమిన్ డి లోపించింది, ఐరన్ లోపించింది, అందుకే నీకు జబ్బు వచ్చింది అంటారు. ఎముకలు జబ్బు అంటే కాల్షియం టాబ్లెట్స్ వాడమంటుంటారు డాక్టర్స్, నాకు ఎక్కువ తెలియదు కానీ కాల్షియం తక్కువైంది కనుక ఎముకలు జబ్బు వచ్చింది అంటారు. ఈయన అంటాడు, కాల్షియం కాదు, నా పాపాన్ని బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. ఎంత ఒప్పుకోలుతనం. 38వ కీర్తన 3వ వచనం చదివాం, దేవునికి స్తోత్రం. 5వ వచనం 38వ కీర్తన 5వ వచనం. ఈ జబ్బు వచ్చింది ఏదో, ఈ గాయాలు కలిగింది, ఆ జబ్బు ఈ జబ్బు అని డాక్టర్ చెప్తాడు. ఈయనంటాడు, నా మూర్ఖత, నేను మూర్ఖించి పాపం చేశాను, నేను మూర్ఖించి మీద తిరుగుబాటు చేశాను, నేను మూర్ఖించి మీకు వ్యతిరేకంగా ప్రవర్తించాను, ఇలా మూర్ఖత వలనే ఈ గాయాలు. అందరము స్తోత్రము చెల్లించుదా. ఒప్పుకుంటున్నాడా లేదా చెప్పండి. నా దోషం వలన, నా పాపమును బట్టి ఎముకల్లో స్వస్థత లేదు, నా మూర్ఖతను బట్టి నా గాయములు స్రవిస్తున్నాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక పిల్లారా, అలాగే 69లో కూడా ఒప్పుకుంటున్నాడు. అది విషయం. అక్కడ 69లో ఏమొప్పుకుంటున్నాడు, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి. అంటే దాని అర్థం ఇండైరెక్ట్గా, ఇప్పుడు వచ్చిన శోధనలన్నీ నా బుద్ధిహీనతను బట్టే, నా అపరాధమును బట్టి. యేసు రక్తం జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, కూడిన మనం ఈ ప్రకారముగా ప్రభువుని ఆశ్రయించుదము గాక, ప్రభువుని అత్తుకొందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 29వ వచనం చదువుదామని ముగిస్తున్నా. 69:29 కీర్తన 69:29. దేవా, ఎట్లయినా నీవు నన్ను ఉద్ధరిస్తావు. స్తోత్రం. ఎందుకు, నా దోషాన్ని నేను ఒప్పుకున్నాను గనుక నీవు నన్ను క్షమించి స్వస్థపరుస్తావు. హల్లెలూయా. అప్పుడు నేనే కీర్తనలతో నేను దేవుని నామాన్ని స్తుతించెదను. హల్లెలూయా. కీర్తనలతో దేవుని స్తుతిస్తాను, కృతజ్ఞత స్థుతులతో నేను ఆయన్ని ఘనపరుస్తాను. హల్లెలూయా. ఎందుకంటే ఇది ఎద్దు కంటెను, కొమ్మలు డెక్కలు గల కోడి కంటెను, అది యెహోవాకు ప్రీతికరం. మన పాపమును మనం ఒప్పుకొని, ప్రభువా మనము నన్ను స్వస్థపరచు అని చెప్పితే బలి కంటే అది ప్రీతికరం. ఆమేన్. హల్లెలూయా. కానుకల కంటే, ఆది కంటే, ఇది కంటే, ఉపవాసం కంటే, మన దోషం మనం ఒప్పుకున్నప్పుడు ప్రిలారా ప్రీతికరం ఉంటుంది. ఈ ప్రకారముగా దేవుని సన్నిధిలో మనము కూడా మన లోటును ఎరిగిన వారమై, పశ్చాత్తాప్తులమై, ప్రభువా నన్ను క్షమించమని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థముగాక, కీర్తనలతో, కృతజ్ఞత స్థుతులతో మనం ఆయన్ని స్తుతించుదము గాక, ఆయన్ని ఘనపరచుదము గాక. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. దావీదు ఇన్ని శ్రమలలో ఉన్నా ప్రార్థన చేయటం మానలేదు. ఇంత శ్రమలలో ఉన్నా తన లోటు ఎరుగకుండా మానలేదు.
హల్లెలూయా, దేవుడు నిశ్చయముగా నన్ను రక్షిస్తాడు. ఆయనకు కీర్తనలతో నేను ఆయన్ని స్తుతిస్తాను, కృతజ్ఞత స్థుతులతో ఆయన్ని ఘనపరుస్తాను. అది ఎద్దు కంటే, కొవ్విన దూడ కంటే కూడా ఆయనకు ప్రీతికరం. స్తోత్రం, 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 స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతులే ఆయనకు ముఖ్యం, స్తుతులే ఆయన ముఖ్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దావీదు కూడా, అయ్యా నా బుద్ధిహీనత నాకు తెలిసే ఉన్నది, నా అపరాధములు మీకు మరుగ్గా లేవయ్యా, అయ్యా నా బుద్ధిహీనత, నా అపరాధముల ద్వారా ఈ కష్టాలు వచ్చినాయి, నన్ను క్షమించండి, నన్ను రక్షించండి. హల్లెలూయా, నువ్వు నిత్యముగా నన్ను రక్షిస్తావు దేవా. కీర్తనలతో నేను స్తుతిస్తాను. హల్లెలూయా, కృతజ్ఞత స్తుతులతో ఘనపరుస్తా. స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము. స్తుతించెదను పాపము క్షమించి రోగము బాపి భయమును తీర్చి, పాపము క్షమించి రోగము బాపి భయమును తీర్చి, పవిత్రదాయక పావనమూర్తి పరిశుద్ధాత్మిచిన పరమా పాదం శరణ్యం నాకు పరమరాజా పుణ్య. పరమా పాదం శరణ్యం నాకు.